చైర్మన్లతో మేయర్లతో ఏమంటే మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలు నేను గతంలో కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే అధికారుల మీద అరవడం, అధికారుల మీద ఎగిరెగిరి పడడం, తిట్టడం, కొంతమంది తిట్ల పురాణాకి ఎత్తుకోవడం, అదే గొప్ప, అట్లా మాట్లాడితేనే చాలా గొప్ప, అట్లా మాట్లాడితేనే పనులు అవుతాయి, అట్లా మాట్లాడితేనే సాయంత్రం సిటీ కేబుల్ అని నన్ను చూపెడతారు అనే ఒక పనికిమాలిన ఆలోచన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఆ కల్చర్ ఎంకరేజ్ చేస్తే, మన వాళ్ళని మనమే తిట్టుకుంటే, మన వాళ్ళని మనమే 10 మంది ముందు అవమానిస్తే, అది ఎవరినో అవమానించినట్టు కాదు, అది మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు, మన గవర్నమెంట్ మనమే అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి అందుకే నేను గతంలో చెప్పాను, నేను భయపడేది ఏం లేదు, మొహమాట పడేది కూడా ఏం లేదు. గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అర్థవంతమైన చర్చలు జరగాలి అంటే, అర్థవంతమైన సమస్యల పరిష్కారానికి అర్థవంతమైన ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం నడవాలి అంటే, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే లోపల కెమెరాలు పెట్టుకుని బంద్ చేయండి, నెంబర్ వన్. ఎందుకంటే ఆ కెమెరాను చూసి రెచ్చిపోయే బ్యాచ్ చాలా పెద్దది ఉన్నది. ఆ కెమెరా పెట్టగానే ఆ కెమెరా కోసం సాయంత్రం వార్తలలో వడతందుకు ఎగవాడు ఎగవాడు మాట్లాడు, నోటికి వచ్చినట్టు తిట్టుడు, ఈ దిక్కుమాల దందా ఏదైతుందో అది బంద్ కావాలంటే, దయచేసి నేను కమిషనర్ని చెప్తామని అదే మినిస్టర్ చెప్తున్నా, మీరు ఇలా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ప్రెస్ కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ ప్రెస్ ఇస్ ఇంపార్టెంట్, ప్రజలకు వార్తలు మీరు పంపాలి మాకు తెలుసు, మేము పారదర్శకంగా పనిచేయాలి మాకు తెలుసు, కానీ మీకు మొత్తం బ్రీఫింగ్ ఉంటుంది, ఏమైంది కౌన్సిల్ సమావేశంలో, ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏమేమి చర్చ జరిగింది, అవన్నీ మీకు అర్థవంతమైన బ్రీఫ్ మేము అందజేస్తాం. తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ నోటిస్తాం, అందిస్తాం. మీరు లోపలే ఉండి కెమెరాలు పెట్టుకుని కూర్చుంటే ఇప్పుడు ఇవాళ పెట్టలేకపోయిందంటే సోషల్ మీడియా ప్రపంచం, మా కౌన్సిలర్ ఎగబడి మాట్లాడిండు, తిట్టిండు, ఎగబడ్డాడు, అట్లన్నాడు, ఇట్లన్నాడు అంటే మళ్ళీ తెల్లారి సోషల్ మీడియాలో పెట్టి అదో ప్రచారం చేసి అనవసరపు ఇచ్చేసి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధికారులు డిమారలైజ్ అవుతారు, పని చేసే వాళ్ళు డిమారలైజ్ అవుతారు. మంచి పద్ధతి కాదు, పని చేసే వాళ్ళని నీరసం చేసేటట్టు, వాళ్ళని ఆగం చేసేటట్టు. ఎవరు భగవంతు కాదండి, వాళ్ళ ఎవరు భగవంతులు కాదు. ఎగ్జామ్ ఇట్లా అనగనట్లు అనుకో, ఇప్పుడు ఎవరికున్నా చెప్పండి. ఇప్పుడు మీరు వస్తారు నా దగ్గరికి, కౌన్సిలర్లు వస్తారు, చైర్మన్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వచ్చి మీరు అందరూ దరఖాస్తు ఇస్తారు, అన్న మాకు మా మున్సిపాలిటీకి ఇన్ని ఫండ్స్ కావాలి, ఇంతమంది సిబ్బంది కావాలి అని మీరు అడుగుతారు. మీకుంటుంది నాకుంటుంది, ఏముంటుంది, ఎన్నికల్లో పోయినప్పుడు మనం ప్రజలకు చెప్పింటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పింటాం. షూమ్ అంతా అనగానే మొత్తం మాయమైపోవాలి, మొత్తం అద్భుతం అయిపోవాలి, నీ మీ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇట్లా అనగానే అట్లా అయిపోయేందుకు అంత ఈజీగా పనులు అయిపోవడానికి మనం ఎవరి దగ్గర కూడా ఆ మంత్రదండమో అల్లావుద్దీన్ అద్భుత దీపమో మనకేం పోయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోరు ఇచ్చిపోలేదు. ఉన్న పరిమితుల్లో ఆర్థికపరమైన పరిమితులు, ఉండే ఎజెండా, ఉండే గోల్స్, దాని ప్రకారమే పనిచేస్తాం తప్ప ఎవరైనా కూడా ఓవర్ నైట్ ఏది కూడా అన్నీ అయిపోతాయి అనుకోవడం మంచిది కాదు, నెంబర్ వన్. రెండవది, మన వాళ్ళ మీదనే మనం అరవడం, గొడవ చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయమైన పరిణామం కాదు. డిఎంఏ గారికి ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు చక్కగా పద్ధతి ప్రకారం సజావుగా ప్రణాళికబద్ధంగా ఎజెండా ప్రకారం జరగాలి. మీరు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ నాట్ జస్ట్ దీస్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మండల్ పరిషత్ మీటింగ్స్, ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ వెర్ ఎవర్ యు ఆర్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ సో ఇన్ సచ్ ఎ వే దట్ దెర్ ఇస్ డిగ్నిటీ అండ్ డెకరమ్ దట్ ఈస్ మెయింటైన్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్. సీ, డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ 3D, డిబేట్, డిస్కస్, డిసెంట్. యూ డిబేట్, వాదం చేయి, డిస్కషన్ చేయి, చర్చ చేయి, నచ్చకపోతే డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయి, అసంతృప్తి వ్యక్తం చేయి. ఈ మూడు కాదు, ఐ విల్ ఓన్లీ డిస్ట్రాయ్, నేను ఓన్లీ డిస్ట్రక్షన్ కోసమే వచ్చిన, నేను వచ్చినా నేను కొట్లాడుతందుకు వచ్చిన అంటే అది దాన్ని సహించబోము, అది మంచి పద్ధతి కూడా కాదు, వాంఛనీయం కాదు, మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇందులో రాజకీయాలు ఏం లేవు, ఇందులో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా చైర్మన్లు, దయచేసి ఇది ఒక సిస్టమ్ తయారు చేయండి, గట్టిగా చేయండి. తర్వాత మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియాకి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేమి జరిగింది, ఎట్ట జరిగింది. ఇప్పుడు